సామి, నే లేనోణ్ణి, అంటరానోణ్ణి, నేను నా కుటుంబం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి సామి. ఏయ్, ఎవరు అడిగి నువ్వు ఇక్కడికి వచ్చావు? ఆ, పోపో. ఆగునైనా ఆశీర్వదిస్తా. లోపలికిరా. గుడి లోపలక? నేనా? దైవ సమక్షంలో అంతా ఒక్కటే. రా. స్వామి, వీడు భక్తుడు, కరజాతివాడు. స్వామి, మనిషి పుట్టుకను బట్టి కాదు జాతి నిర్ణయించాల్సింది, సంస్కారాన్ని బట్టి. శ్రీనివాసాచారి స్వామి, స్వామి, జాతి భేదం చూపకుండా ఈ అంటరానోడిని కనికరించారు. తారే నాకు దేవుడు. స్వామి, తమరి కానుక ఇవ్వాలని కసిన ఆవాలు తెచ్చాను, తీసుకుంటారా? సంతోషంగా. అప్పన్న, స్వామి, ఈ ఆవాలు మధ్యాహ్న భోజనంలో వినియోగించమను. నే వస్తాను స్వామి. ఏమిటి స్వామి ఇది? ఆ నీచ జాతి వాడిచ్చిన ఆవాలు తీసుకున్నారా? నీచత్వం అనేది ఏ ప్రాణిలోనూ లేదు, ఉందనుకునే వారి హృదయాల్లో ఉంది. నాడు రామయ్య గుహుడు ఏ జాతి వాడిని సేవలందుకున్నాడు? సరే స్వామి, నేను సెలవు తీసుకుంటాను. హరే రామ. స్వామి, నేను ఊరికి బయలుదేరుతాను. ఆ భోజనంగానా? పర్వాలేదు, అక్షింతలు స్వీకరించానుగా, వస్తా. హరే రామ. స్వామి, అక్షింతలు నల్లబడిపోయాయి. మనసులోని నలుపు అక్షతల కంటింది. రామా, స్వామి, నీచ జాతి వాడిచ్చిన ఆవాలు భోజనంలో కలుపుతారని నేనిక్కడ భోజనం చేయకుండా బయలుదేరా. కాని అక్షింతల రంగు మార్చి నా కళ్ళు తెరిపించారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయిన ఈ మూఢుని క్షమించండి స్వామి, క్షమించండి. సకల చరాచర జీవరాశుల్లోనూ నేనే ఉన్నానని భగవానుడే భగవద్గీతలో చెప్పినప్పుడు జాతేమిటి? గాలి నీరు కూడా జాతి గురించి ఆలోచిస్తే మనిషేమై ఉండేవాడు? స్వామి, నేనిక్కడే ఉండి భోజనం చేసి మరీ వెళ్తాను. నా అపరాధాన్ని క్షమించి మంగళాక్షతలివ్వండి. మనసులో ఉన్న నలుపు మారిన క్షణాన్ని చేతిలో ఉన్న అక్షతలు మారుంటాయి. స్వామి, హరే రామ. మహాపురుషుల ఆయు ప్రమాణం 700 సంవత్సరాలు. రాఘవేంద్రుల కాలపరిమితి 300 సంవత్సరాలని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది.